హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎల్ విజిట్స్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మనం OAMDC వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, కంప్లీట్ ఏదైతే ఇష్యూస్ ఏదైతే చాలామంది అయితే నన్ను అడుగుతున్నారో ఆ ఇష్యూస్ కూడా నేను కంప్లీట్గా ఈ ఏదైతే డెమో వీడియోలు అయితే కంప్లీట్గా చెప్తాను. సో ఏ మీకు క్లారిటీగా మీరైతే క్లారిటీగా అయితే మీకు నేను చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీకైతే ఇక్కడ నేను చెప్తాను. నాకైతే ప్రస్తుతానికైతే ఎక్కడ ఏ ఇష్యూస్ అయితే రావలేదు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే కంప్లీట్గా చూపిస్తాను, ట్రై చేస్తాను. సో ఏదైతే ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఇన్కేస్ మీరు మర్చిపోతే కింద పరగట్ పాస్వర్డ్ మీద కొడితే మీ ఫోన్కి మళ్ళీ ఒక పాస్వర్డ్ పంపిస్తారు. అంటే మీరు ఆ పాస్వర్డ్ కొట్టంగానే మీరు ఏంటంటే మీకు మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. లాగిన్ అనే బటన్ మీద కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఇలా వస్తుంది, డౌన్లోడ్ ఫీ రిసిప్ట్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు వెబ్ ఆప్షన్స్ అనే లింక్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టు దగ్గర 2 ఉంటాయి, బై కోర్సు, నెక్స్ట్ వచ్చేసి బై కాలేజ్ అండి. సో ఇన్ కేస్ ఫస్ట్ మీరు బై కోర్సు కానీ చూసుకున్నట్టయితే బై కోర్సులో మీరు ఫస్ట్ యూనివర్సిటీ ఎంటర్ చేయాలి. ఇక్కడ చాలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మీకు చూసుకున్నట్టయితే. నేను జస్ట్ ఏదన్నా ఒక డెమో పర్పస్ కోసం ఏదన్నా ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ మీన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కోర్సుని నేను ఏదన్నా ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇష్టమైన కోర్సుని ముందుగా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదన్నా ఒక డెమో కోర్సుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోండి ఇంగ్లీష్ అని చెప్పి కొట్టి నేను షో కోర్సెస్ మీద క్లిక్ చేశాను. షో కోర్సెస్ మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే కొన్ని ఈ కోర్సెస్ ఉన్న కొన్ని కాలేజెస్ అయితే నాకు కింద కనపడినాయి. సో ఇది మీ కోర్స్ వైజ్గా. ఇప్పుడు కాలేజ్ పరంగా చూసుకున్నట్టు అది ఇక్కడ యూనివర్సిటీ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కోర్సు అడగకుండా కాలేజ్ అడుగుతుంది. ఏదైనా ఒక డెమో కాలేజ్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను, షో కోర్సెస్ మీద కొడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ కాలేజ్లో ఏమేమి కోర్సులు మనకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. టోటల్గా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ప్రిఫరెన్స్లు పెట్టుకోవడానికి అయితే ఇక్కడ బాక్స్ కనిపించట్లేదు. ఆ బాక్స్ రావాలంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ ఏదైతే ఈ బాక్స్ ఉంది కదా, ఏదైతే బ్లూ లైన్ లోపల ఏదైతే ఉందో దాని మీద ఒకసారి క్లిక్ చేసి ట్యాబ్ బటన్ ఒకసారి కొట్టండి. ట్యాబ్ ఏదైతే మన కీబోర్డ్లో ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ బటన్ కొడితే మీకు ఏంటంటే ఇలా బాక్సెస్ వస్తాయి. సో ఈ బాక్సెస్లో మీరు ఏంటంటే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్రిఫరెన్సెస్ ఏంటంటే మీరు ఏదైతే మీరు కాలేజ్కి ఏదైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం అనుకుంటున్నారు కదా, అక్కడ మీరు ఏంటంటే ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ కాలేజ్లో మీరు తీసుకుంటారనుకోండి, ఏదైనా ఖచ్చితంగా నాకు ఆ కాలేజ్ కావాలనుకున్నాను అనుకోండి, అది 1 ఇవ్వండి, దాని కింద ఇంకొక కోర్స్కి 2 ఇవ్వండి, అలా 3, 4, 5 అలా ఏదైనా 5 ఆప్షన్స్ అయితే మినిమం అయితే 5 ఆప్షన్స్ అన్నారు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 10 ఆప్షన్స్ అన్నారు. బట్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే 5 ఆప్షన్స్, మినిమం 5 వెబ్ ఆప్షన్స్ అన్నారు. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది ఈ ఏదైతే కింద కనిపిస్తుంది కొంతమందికి రావట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు నోట్ పాయింట్ చూసుకోండి, క్యాండిడేట్ నీడ్ టు ఎక్సర్సైజ్ మినిమం ఆఫ్ 5 వెబ్ ఆప్షన్స్ అని అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు 5 మినిమంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం మీరు ఒక 10 అయితే పెట్టుకోవచ్చు. సేవింగ్ వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్టు యూ కెన్ యాడ్ సమ్ వెబ్ ఆప్షన్స్ లేటర్ కూడా. మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు అంతా పెట్టిన తర్వాత సేవ్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సపరేట్గా ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అని అడుగుతుంది కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన టైం వచ్చింది. మీరు ఏదైతే అక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పైన ఓకే అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఏంటంటే సక్సెస్ఫుల్లీ ఫ్రీజ్ అని వచ్చింది. ఇలా మీకు మెసేజ్ వచ్చిందంటే మీ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఎక్కడ ఇష్యూ రాలేదు, సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందని అయితే అర్థమండి. ఇలా రాలేదు జస్ట్ మళ్ళీ ఓటీపీ అడుగుతుందంటే ఏదో ఇష్యూ అయింది. మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మీ కుక్కీస్ ఏదో క్యాచీ ఉంటుందో బ్రౌజర్ క్యాచీని మీరు క్లీన్ చేసేయండి. ఇక్కడ అన్ఫ్రీజ్ అని ఉంది కదా, ఇన్ కేస్ మీరు మళ్ళీ మార్చుకోవాలంటే అన్ఫ్రీజ్ మీద కొడితే మళ్ళీ ఇందాకట్లాగే ఓటీపీ వస్తుంది. మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్స్ మీద ఏంటంటే మీరు మళ్ళీ అన్ని డిలీట్ చేసుకోవచ్చు. ప్రింట్ మీద కొట్టండి. ప్రింట్ చాలామందికి రావట్లేదు అంటున్నారు. సో కంగప్పుడైతే వస్తుంది, మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది చూసారా, ఇలా అయితే మీరు ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రింట్ తీసుకొని ఏదైతే మీరు రెడీ దగ్గర పెట్టుకోండి. అలాట్మెంట్ ఏదైతే చేసిన తర్వాత ఒక లెటర్ వస్తుంది. మీరు ఏదైతే చూస్ చేసుకుని ఈ కాలేజెస్లోనే మ్యాక్సిమం మీకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్సే మీకు రేపు కాలేజ్లో వస్తుందైతే మీకు గమనించాల్సిన విషయం ఇది. సో ఇదైతే ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే మా చెంత ఫోన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాంటి లేటెస్ట్ యూస్ఫుల్ వీడియోస్ ప్రతిరోజు తెస్తానంటాం. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాత్రం.